వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలోని పంచాయతీ మొదటి సాధారణ సమావేశం సర్పంచ్ వెందోటి శారదా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, త్రాగునీటి బోర్లు వేసి నీటి ఎద్దడి పరిష్కారం, 14-15 ఆర్థిక సంఘం నిధుల నుండి సైదాపురం పంచాయతీలో అభివృద్ధికి ఇప్పటికే ఉన్న 23 లక్షలను కలుపుకొని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో తిరిగే పందులను పట్టించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉప సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజల నుండి తెలుసుకుని వార్డు మెంబర్ల ద్వారా సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. పంచాయతీలోని ఎంఎస్ కాలనీ, దాడిశెట్టి పల్లి, మొలకల పుండ్లలో త్రాగునీటి మోటార్లు, శిథిలావస్థలో పనిచేని మోటార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు చర్యలు, గ్రామంలో పందులు తిరగకుండా చర్యల్లో భాగంగా పందుల యజమానులకు నోటీసులు ఇచ్చామని, మళ్లీ వారికి కొంత సమయం ఇచ్చి పందులు అలానే తిరుగుతుంటే పట్టించే విధంగా ఈ సమస్యలపై తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ షేక్ ఎజ్దాని బాషా, ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ ఏం రవికుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పంచాయతీ వేలు ఏర్పడుతుందో అది చూసుకొని ఎప్పుడు 3 వేలు ఎక్కువ పైన సభ్యులు అది పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. మా గ్రామంలో మేము వీధులు లైట్లు లేపిస్తున్నాము. తర్వాత వచ్చి బోర్లు, వీధులు, చిమ్మిటి అట్లాంటివి చేపిస్తున్నాము. ఇంకా చేయాల్సినవి చేస్తున్నాము. ఇంకా చేయాలంటే పందులు అవన్నీ పట్టిస్తాము. మా గ్రామానికి మంచి పనులు చేస్తున్నాము. ఇంకోటి శారదా గారి అధ్యక్షతన ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు సాధారణ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మా వార్డు మెంబర్లు అందరూ హాజరయ్యి ఈ యొక్క నిర్ణయానికి కొన్ని అజెండాలు తయారు చేసుకొని ఏమేమి పనులు చేయాలి, గతంలో ఏమేమి పనులు జరిగినాయి, వీటి మీద రివ్యూలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంటే పాత అజెండాలో మేము కొన్ని సమస్యలని ప్రజల నుంచి వార్డు మెంబర్ల సర్పంచ్కి తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ వార్డు మెంబర్ల ద్వారా కాకుండా వాలంటీర్లు కూడా కొన్ని సమస్యలని మా వార్డు మెంబర్లు వాలంటీర్లు వార్డు మెంబర్లు చెప్పడం జరిగింది. వార్డు మెంబర్లు మళ్ళీ మా సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. వీళ్ళందరి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ సైదాపురం గ్రామ పంచాయతీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వీధి దీపాలు నిర్మించడం వెలిగించడం, అదేవిధంగా అన్నీ ఈ వీధులని శుభ్రపరచడం అంటే శానిటేషన్ వర్క్ చేయించడం, అదేవిధంగా కొన్ని దగ్గరలో ఈ పంపింగ్ స్కీములు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎంఎస్ కాలనీలో, దాడిశెట్టుపల్లి, మొలకలపోళ్ళ ఈ గ్రామాల్లో నీటి సమస్యలు ఉన్న దగ్గర మళ్ళీ కొత్త మోటార్లని బిగించడం, బోర్లు వేసి కొత్త మోటార్లు బిగించడం, ఇంకా సమస్య ఎక్కువగా అధికంగా ఉన్న కాడ కరెంట్ లేని సమయాల్లో నీటిని పొందేదానికి హ్యాండ్ బోర్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత ఈ